ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ మనుషులలో ఎప్పుడు కలుగుతుందో, ఎలా కలుగుతుందో కూడా చెప్పలేం. స్నేహంగా ఉన్నవారి మధ్యలోనే, బంధుత్వం ఉన్నవారి మధ్యలోనే, మేలులు అనుభవిస్తున్న వారి మధ్యలోనే పగ రేగుతూ ఉంటుంది. ఇతరులు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఇతరులకు పేరు ప్రఖ్యాతులు కలుగుతున్నప్పుడు ఎందుకో పగ పెంచుకుంటూ ఉంటారు చాలామంది. ఆ పగ ఊరుకూరికే కలహాన్ని రేపుతూ ఉంటుంది. ప్రతి చిన్న పని కూడా తప్పుగానే అనిపిస్తుంది. ప్రతి చిన్న పనిని కూడా వ్రేలెత్తి చూపిస్తూనే ఉంటారు. పగ చాలా ప్రమాదం ప్రియులారా. ఎవరి మీద పగ పెంచుకోవద్దు. నీ కుటుంబ సభ్యుల మీద, నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద పగను పెంచుకోవద్దు. సౌలు దావీదు మీద ఎంత పగను పెంచుకున్నాడో, ఎక్కడ కనబడితే అక్కడ చంపడానికి ప్రయత్నం చేసేవాడు, అతనికి హాని చేయడానికి ప్రయత్నం చేసేవాడు, ఊరుకూరికే కలహాన్ని రేపేవాడు. ప్రే దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో పగ ఉందా, చాలా ప్రమాదం. పగ నువ్వు ఎవరి మీద పెంచుకున్నావో వారికి కాదు ప్రమాదం, నీకే ప్రమాదం. దానిని నీలో నుండి తీసివేసుకో. త్రాచుపాము కూడా పగ కలిగి ఉంటుందంట. ఒక విష జంతువు, విష సర్పానికి పగ ఉందంటే అది వేరే విషయం. నువ్వు మనిషివై ఉండి మానవత్వాన్ని కలిగి ఉండాలి. పగ కక్ష కార్పణ్యాలు కాదు, అది నీకు చాలా ప్రమాదం. పగ కలిగిన వారు ఎవరూ బాగుపడలేదు సుమా. పగతో జీవించిన వారు ఎవరూ అభివృద్ధి చెందలేదు సుమా. కాబట్టి నీకు ఈ ఉదయకాశంలో ఎవరి మీదైనా పగ ఉందా, ఇప్పుడే ప్రభు సన్నిధిలోకి వచ్చి వదిలిపెట్టే. అయితే ప్రేమ దోషములన్నీ కప్పుతుంది. పగ ప్లేస్లో ప్రేమను పెంచుకో. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించమన్నాడు, ప్రయాసపడమన్నాడు. ప్రేమ దేవుని లక్షణం, పగ సాతాను లక్షణం. కయీను పగబెట్టుకునే కదా తన నీతిమంతుడైన తమ్ముణ్ణి చంపేసుకున్నాడు, సహోదరుడు లేకుండా చేసుకున్నాడు. దేశదిమ్మరగా మారిపోవడానికి కారణమేంటి? పగే. దయచేసి పగ ప్లేస్లో ప్రేమను వృద్ధి చేసుకో. దైవికమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, దేవుని ప్రేమ నీ గుండెల్లో ఉన్నప్పుడు ఇతరులు చేసే ప్రతి తప్పును కూడా నువ్వు క్షమించగలుగుతావు, దోషాలని ఎత్తవు. నీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించు, నీ పగవారిని కూడా ప్రేమించు, నీకు హాని చేసేవారిని కూడా ప్రేమించు. ప్రభు చెప్పాడు నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు. అది కొంచెం మనకి కష్టమే, కానీ చేసి చూడండి, అది ఎంత ఆశీర్వాదమో. ప్రేమ నిన్ను తిట్టిన వారిని, నిన్ను కొట్టిన వారిని, నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్న వారిని, నిన్ను నిందించిన వారిని, నిన్ను విమర్శించిన వారిని, నీ మీద ఊరుకూరికే నెపాలు మోపే వారిని, నిన్ను ప్రేమించని వారిని, నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తావా? దావీదుకి ఎంత ప్రేమ. తనను చంపుతున్నాడని తెలిసినా కూడా సౌలు మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దావీదు. చాలా సందర్భాల్లో సౌలే దావీదుకు దొరికిపోయేవాడు. సేవకులు అన్నారు, నిన్ను చంపుతున్నవాడు మనకు దొరికినప్పుడు మాకు సెలవి, మేము చంపేస్తాం. దేవుడు అభిషేకించిన వాడిని మనం ముట్టద్దని ఎన్నిసార్లు వదిలేశాడో దావీదు. అందుకే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు, నష్టపోయాడు, చరిత్ర నుండి కనుమరుగైపోయాడు, దేవుని కృపను నుండి దూరమైపోయాడు. ప్రేమే శాశ్వత కాలం ఉంటుంది, ప్రేమే నిలిచేది. కనుక ప్రేమ కలిగి ఉందామా? ఊరికే దోషాలు ఎత్తుకొని, నేపాలు మోపుకొని, అసూయ పెంచుకొని, పగను పెంచుకొని జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దు. ప్రేమను వృద్ధి చేసుకో. ప్రేమ కలిగి ఉండడం కొంచెం కష్టమే, కానీ దేవుని వైపు చూస్తే నీకు ప్రేమ విలువేంటో అర్థమవుతుంది, సహనం విలువేంటో అర్థమవుతుంది. ప్రభు దగ్గర అడిగి ప్రేమను సంపాదించుకో. ప్రేమ దోషములను కప్పుతుంది, విరేలెత్తి చూపదు, అవమానపరచదు, విమర్శించదు, సహిస్తుంది, భరిస్తుంది.